మైత్రేయ ఉవాచ మైత్రేయుడు మైత్రేయుడు ఈ విధంగా చెప్పడం స్టార్ట్ చేశాడు. పరమాణు గురించి అంటే పరమాణు అంటే దీనిని విభజించడానికి సాధ్యం కాదు, అంత చిన్న పరిమాణంలో ఉంటుంది అని. అంటే సన్న పరిమాణంలో ఈ పరమాణు అనేది ఉంటుంది అంటే ఏంటో కాదు, భౌతిక అస్తిత్వం అన్నాడు. ఈ భౌతిక అస్తిత్వం అనేది ఈ చిన్న పరిమాణం నుండి ఏర్పడిందని తెలుసుకున్నాము. అంటే ఎన్నో ఏండ్ల క్రితమే మనకి ఈ పరమాణు గురించి తెలిసింది ఉంది అని భగవద్గీతలో తెలియడం జరిగింది. ఎంతో మంది నవీన శాస్త్రవేత్తలు ఇప్పుడు వివరిస్తూ చెప్తున్నటువంటివి, మనం అన్ని యూజ్ చేసుకున్నటువంటి కాలము టైం అన్ని ఎప్పుడో ఎన్నో వేళ్ల క్రితమే భగవద్గీతలో వివరించబడ్డాయని మనం నిన్న తెలుసుకోవడం జరిగింది. అంటే కాలం యొక్క ఆత్మస్వరూపం ఏంటి అనేది కూడా నిన్న తెలుసుకున్నాము. ఈ పరమాణు గురించి, ఈ పరమాణువులన్నీ కలిస్తేనే ఎన్ని కొన్ని అన్ని కలిసి ఏర్పడినదే భౌతిక విశ్వం అని కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే పరమాణువుల యొక్క కలయిక, ఈ చిన్న చిన్న పరమాణువులన్నీ కలిసి కలిసే కలిసి గణాంకాలు చేయడం జరిగింది, లెక్కించడం జరిగింది. ఆ లెక్కలనే మనము ఎలా ఈ సృష్టి జరిగింది, ఈ గణాంకాల పరిమాణం అంటే ఎలా మనం వీటిని కలుపుతూ కలుపుతూ పరిమాణ ఈ పరమాణువులను కలుపుతూ వెళ్ళామో అదే విధంగా వాటిని కలపడానికి ఎంత టైము ఎంత సమయం అయిందో అనేది మనము నిన్న తెలుసుకోవడం జరిగింది మాతాజీ. అంటే పరమాణువుల వ్యవస్థను, ఆ పరమాణువుల వ్యవస్థను దాటి వెళితే అదే కాలం అని తెలుసుకోవడం జరిగింది. పరమాణువుల రాశిని దాటి వెళితే అదే మహాకాలం అని తెలుసుకోవడం జరిగింది. అంటే మహాకాలం మహామాయ గురించి తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే సూర్య చంద్రులు భూమి అదే కక్షలో తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ ఉంటుందో అదే విధంగా ఈ పరమాణు అది కౌంట్ అయ్యి మల్టిప్లికేషన్ అయ్యి సృష్టిలో మార్పులు జరగడం జరుగుతుందని తెలుసుకోవడం జరిగింది. ఇదంతా కూడా భగవంతుని శక్తి, ఈ కాల ప్రభావం వల్లనే పరమాణువులు అయితే ఈ పరమాణువులు ఎలా అయితే వస్తూ ఉన్నాయో, ఎలా అయితే పుడుతూ ఉన్నాయో, ఎలా అయితే విభజన జరుగుతూ ఉన్నాయో అదే విధంగా కూడా కాలంలో నశించుకోవడం కూడా జరుగుతాయి. కానీ ఇది ఈ కాలం అనేది భగవంతుని శక్తి అని మనం తెలుసుకున్నాము మాతాజీ. అదే కాకుండా ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, ఇప్పుడు లేటెస్ట్ గా మనము సమయాన్ని అవర్స్ అని, అదే విధంగా 15 మినిట్స్ 2 మినిట్స్ 1 సెకండ్ మిల్లీ సెకండ్స్ అని మనం ఏ విధంగా ఇప్పుడైతే పిలుస్తున్నామో అదే విధంగా పరమాణువు ఇచ్చిన పరమాణువులు ఏ విధంగా కలిసి వివిధ రకాలైనటువంటి పేర్లతో మనము సమయాన్ని కాలాన్ని విభజించడం జరిగింది. ఎగ్జాంపుల్ 1 తుటి అనేది, ఒక వేద అనేది, ఒక లవము అనేది, నిమిషం అనేది, కాష్టం అనేది, లఘు అనేది, నాడిక అనేది, పుట అనేది, నిమిషం అనేది, నాడిక అనేది, దండ అనేది, మహా ముహూర్తం అనేది, యమము అనేది. అంటే ఇప్పుడు ఒక రోజుని, ఒక 24 గంటల్ని మనం ఏ విధంగా సాయం సంధ్యాకాలం అని, మధ్యాహ్నం అని, ప్రొద్దున అని ఎలా మనం పిలుస్తూ ఉన్నామో అదే విధంగా ఆ సమయాలలో ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి పేర్లతో వాళ్ళు పిలిచేవాడు, సమయాన్ని ఇలా పిలిచేవారని తెలుసుకున్నాము. అదే విధంగా ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా, రాతి పాత్రను తీసుకొని దానికి హోల్డ్ చేసి దాన్ని నీళ్లు నింపి అది పడుతూ ఉంటే ఎంత సమయం అయింది అని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు టక్న వాచెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 8:45 అయిందని మనం చెప్పగలుగుతాం, 8:20 అయిందని చెప్పగలుగుతాం. కానీ 50,000 కోట్ల సంవత్సరాల కిందట వాళ్ళకి తెలుసుకోవడానికి ఎలాంటిది లేదు. సో భగవద్గీతలో ఇలాంటివన్నీ వివిధ రకాలైనటువంటి పేర్లతో వాళ్ళు పిలుస్తూ వాళ్ళు టైం చూసుకునే వాళ్ళు అని తెలిసింది. వీటన్నిటికీ కారణం పరమాణు వ్యవస్థ అనేది, ఏ విధంగా పరమాణువులు కలుస్తూ కలుస్తూ వెళ్ళాయి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఒక ఉదాహరణ నేను చెప్పడానికి ఇష్టపడతాను. చాలా సందర్భాలలో మనం అంటూ ఉంటాము, అరే గడియ కాలం అయిపోయింది ఇంకా రాలేదు అని కొన్ని విషయాలు ఇంకా యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక నిమిషం అయింది, ఇంతవరకు ఉన్నాడు, ఇప్పుడే లేడు, తుటిలో ప్రాణం తప్పింది అనేవాళ్ళం. అంటే ఇంకా అవి కూడా కొన్ని మనం పాటిస్తూనే ఉన్నాం, ఆ పేర్లను మనకు తెలియకుండా అనేది మనం తెలుసుకున్నాము. ఇంకా ఇదే టైం వ్యవస్థనే మనము యమము అని,
ప్రవాహం అని అంటే నెల వరకు, ఇంకా కృష్ణపక్షం అని, శుక్లపక్షం అని, కృష్ణపక్షము మళ్ళీ క్లిష్ట అనేది కూడా ఇంకా మనం పత్రికలలో తెలుగు జంత్రీలలో చూస్తూనే ఉంటాం. అంటే ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో భగవంతుడు ముందే నిర్వహించి పెట్టినారు, అంటే అప్పుడే ఇవన్నీ యూజ్ చేశాడు అని మనం తెలుసుకోవడం జరిగింది. అంటే నాకైతే చాలా సంతోషంగా ఉండే ఇవన్నిటిని మేము ఎప్పుడంతా, ఎప్పుడైతే మోడర్నైజేషన్ నూతన శాస్త్రజ్ఞులు ఇవన్నీ కనుక్కున్నారు, వీటినే మేము సర్వస్వం అని అనుకున్నాము. కానీ నిన్న క్లాస్ లో ఇవన్నీ చర్చ జరిగిన తర్వాత అసలు ఈ సమయాన్ని ఇలా విభజించారా, ఆ టైంలో నేను ఇలా పిలుచుకునే వాళ్ళా అనేదన్ని కూడా మేము తెలుసుకోవడం జరిగింది మాతాజీ. మాకు చాలా నచ్చింది. కాకపోతే ఈ పేర్లను ఇప్పుడు ఎవరు మేము పిలవటం లేదు కాబట్టి కొత్తగా అనిపించాయి. కాకపోతే ఇవన్నీ తెలుసుకోవడం చాలా మంచిది అనిపించింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనము ఇంతవరకు హరే కృష్ణ అండి అందరికి. అయితే మనము ఇంతవరకు మన సమయాన్ని ఏ విధంగా లెక్కిస్తామండి? సెకండ్లలో, నిమిషాలలో, గంటలలో లెక్కిస్తాము. అయితే ఈ ప్రామాణికమైన ఈ సెకండ్లు, నిమిషాలు, గంటలకి ఇంత సమయము అంటే సెకండ్ అని మనకు ఇంతకు ముందు నుంచే అది నిర్ణయించబడి ఉంది, దాన్ని మనం ఫాలో అవుతుంది. అయితే ఏ విధంగా, ఏ ప్రామాణికతోని ఇదే సమయం సెకను, ఇదే సమయం నానో సెకండ్ అని, నిమిషము అనేది నిర్ణయించారు అనడానికి మనకి ఏ విధమైన ప్రామాణికత అని తెలియదు అనమాట. ఇంత మెజర్మెంట్ కి ఇంత సెకను అని చెప్పారు, అది మాత్రమే మనకు తెలుసు, అదే మనం ఫాలో అవుతూ ఉన్నాం ఇంతవరకు. కానీ ఏ ప్రామాణిక దృష్ట్యా అది ఆ విధంగా సమయాన్ని అంత సమయం అని లెక్కించారు అనేది మనకి చాలా మందికి తెలియదు అనమాట. కానీ ఇప్పుడు మనకు భాగవతంలో ఈ కాలాన్ని గణించడానికి ఏ విధమైన, ఇప్పుడు కాలాన్ని గణించడానికి ఏ విధంగా కాలాన్ని గణిస్తున్నారండి? ఇక్కడ సూర్యుడి యొక్క గమనం ఆధారంగా కాలాన్ని గణిస్తున్నారు. మనందరికీ తెలుసు సూర్యుడు ఆధారంగా గణిస్తారని. కానీ సూర్యుడి ఆధారంగా ఎట్లా గణిస్తారు అనే విషయం మనకు తెలియదు అనమాట. ఈ భాగవతం చదవక ముందు సృష్టిలో చాలా విషయాలు మనకు తెలియవు. చిన్నప్పుడు చాలా సార్లు అనిపించేది, ఈ సృష్టి ఎందుకు మొదలైంది, ఈ సృష్టిలోకి అంతకు ముందు లేదా సృష్టి, ఇప్పుడే ఎందుకు వచ్చింది, తర్వాత ఈ సృష్టిలోకి జీవి ఎందుకు వచ్చాడు, మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము, అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అని అనేక ప్రశ్నలు అని మన మనసులో మెదులుతా ఉంటాయి అన్నమాట. అయితే ప్రతి దానికి ఎందులో సమాధానం దొరుకుతుంది అనేది అప్పుడు మనకెవరికి తెలియదు. కానీ ఒకసారి భాగవతం ఎవరైనా వింటే మనకి ఇంకా ఈ ప్రశ్నకు మనకు సమాధానం తెలుసు, ఈ ప్రశ్నకు సమాధానం తెలీదు అనేది లేదనమాట. ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానము భాగవతంలో ఆ క్లియర్ గా మనకిచ్చారు వ్యాస భగవానుడు. దాన్ని మనము అర్థం చేసుకుంటే చాలు మనకు సృష్టి రహస్యం మొత్తము విపులంగా ఆయన వ్యాస భగవానుడు రాసింది మనకు అర్థమయ్యే స్థితిలో లేదనమాట. కానీ దాన్ని మనకు శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ అర్థమయ్యే విధంగా భాష్యాన్ని రచించారు. ఇగో ఇక్కడ వ్యాస భగవానుడు రాసిన ఈ శ్లోకానికి మీనింగ్ ఇది, దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని రాశారనమాట. మనం కొంచెము జాగ్రత్తగా చదివితే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి అని. అయితే ఈ శ్లోకంలో, నిన్న చర్చించిన శ్లోకాలలో నాలుగవ శ్లోకం కొంచెం ముఖ్యమైన శ్లోకం అండి. దాని భాష్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం, అది రీక్యాప్ చేసుకొని మనము ఈ రోజు శ్లోకాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాలుగవ శ్లోకంలో, పరమాణు అవస్థను దాటుటకు పట్టడి సమయమును అనుసరించి పరమాణు కాలము గణింపబడును. అవ్యక్త పరమాణు రాశిని దాటుటకు పట్టడి కాలము మహాకాలం అని పిలువబడును అని చెప్తున్నారు. అంటే పరమాణు అవస్థను దాటడం అంటే, అవస్థ అంటే ఇక్కడ ఏ విధంగా చూడొచ్చు అంటే, అవస్థ అంటే మనము స్థితి అని చూడొచ్చు అనమాట, పరమాణు యొక్క స్థితి. ఇప్పుడు పరమాణు ఏ విధంగా ఉందండి, అది విభజించడానికి వీలు లేకుండా ఉంది, అంటే అంతకు మించి ఇంకా చిన్న పార్ట్ అనేది ఉండదన్నమాట. ఆ విధంగా ఉన్న పరమాణు స్థితిని దాటడానికి,
పట్టే సమయం అంటే ఆ విధంగా పరమాణు అవస్థ ఆ విధంగా ఉంది. ఆ పరమాణు అవస్థ నుంచి దాటి అది రెండు పరమాణువులు కలవడం వల్ల ఒక అణువు అని మనం నిన్న తెలుసుకున్నాం. ఆ అవస్థని దాటడానికి పట్టే సమయం, దాన్ని ఆ సమయాన్ని దేంతో గణిస్తున్నారంటే మళ్ళీ సూర్యుడి యొక్క గమనంతో పోలుస్తున్నారు. మనము ఇంతవరకు సైన్స్ లో మనం తెలుసుకున్న ప్రకారము సూర్యుడికి ఆ చలనం లేదు, సూర్యుడు కదలకుండా ఆ విధంగా. కానీ భాగవతంలో ఆ మనకు వ్యాస మహర్షి ఏం చెప్తున్నారంటే సూర్యుడికి కూడా చలనం ఉంది అనే విషయాన్ని పర్టికులర్ గా చెప్పారన్నమాట. మనకు రాబోయే అధ్యాయంలో ఆ విషయం ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అయితే ఆ సూర్యుడి యొక్క చలనము ఈ చలనాన్ని పట్టి ఈ పరమాణు అవస్థ పరమాణు యొక్క స్థితిని దాటడానికి పట్టే సమయాన్ని దాన్ని విధంగా మనము కాలాన్ని గణిస్తున్నాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే భాష్యంలో కాలము అవస్థ అనునవి పరస్పర సంబంధిత పదములు. అంటే ఇక్కడ కాలము అవస్థ, అవస్థ అంటే స్థితి, ఈ కాలము అవస్థ రెండు కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయంట. ఏ విధంగా? పరమాణు వ్యవస్థను దాటుటకు పట్టిడి సమయము దృష్ట్యా కాలము గణించబడును. ప్రామాణిక కాలము సూర్యచలనం దృష్ట్యా గణించబడును. పరమాణు వ్యవస్థను దాటుటకు సూర్యుడికి పట్టిడి సమయమును అనుసరించి కాలము పరమాణు కాలముగా గణింపబడును. అంటే ఈ పరమాణు వ్యవస్థను దాటి దాటడానికి ఈ సూర్యుడి చలనాన్ని బట్టి మనం సమయాన్ని గడిస్తున్నాం కదా, ఆ సమయాన్ని పరమాణు కాలము అంటాం. పరమాణువు దృష్ట్యా మనము సూర్యుడి చలనం ప్రకారంగా కాలాన్ని గణించడం వలన దాన్ని పరమాణు కాలము అంటున్నాం అన్నమాట. అయితే ఇక ఈ సమస్త అవస్థల మహాకాలము అద్వితీయ వ్యక్తీకరణకు అస్తిత్వం వంటిది నంతటిని దాటగలదు. సమస్త గ్రహములు పరిభ్రమించుచు అవస్థను దాటుచుండును. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నారండి, ఈ అవస్థని మనము సూర్యుడి ప్రకారంగా గణిస్తున్నాం కదా, ఇదే అవస్థని సూర్య అంటే అన్ని గ్రహాలు సూర్యుడితో పాటుగా ఇంకా నవగ్రహాలు అన్ని కూడా పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఆ పరిభ్రమిస్తూ అవి కూడా ఆ వాటి యొక్క స్థితిని దాటుతున్నాయన్నమాట. అట్టి అవస్థ పరమాణువుల దృష్ట్యా గణింపబడును. వాటి యొక్క ఆ అవస్థ అనేది పరమాణువుల దృష్ట్యా గణించబడును. ఆ మనం ఇప్పుడు ఆ అవస్థని ఏ విధంగా గణిస్తున్నామంటే పరమాణువుల దృష్ట్యా, అంటే రెండు పరమాణువులు కలిస్తేనే మనకు అణువు ఏర్పడుతుంది. అలాంటి అణువులు అనేకం కలవడం వలనే ఈ భౌతిక సృష్టిలోంచి ప్రతి జీవుడి దగ్గర నుంచి గ్రహరాశుల వరకు అన్ని, అంటే ఇప్పుడు మనకు స్థితిగా ఉండి భౌతికంగా కనిపించే ప్రతీది కూడా రెండు పరమాణువుల కలయిక ద్వారానే ఏర్పడింది అని తెలుసుకున్నాం. అదే విధంగా గ్రహాలు కూడా అన్నమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే అట్టి అవస్థ పరమాణువుల దృష్ట్యా గణింపబడదు. పరిభ్రమణకై ప్రతి గ్రహము ఒక ప్రత్యేక కక్షను కలిగి ఉండును. ఇది అందరికీ తెలుసండి, మనందరికీ ప్రతి ఒక్క గ్రహానికి కూడా దానికంటూ ఒక కక్ష అనేది ఉంటుంది. ఆ కక్ష ఏ విధంగా నిర్ణయింపబడుతుంది అంటే సూర్యుడికి గ్రహానికి మధ్యలో ఉన్న గురుత్వాకరణ శక్తి ఆధారంగా సూర్యుడు ఉన్నప్పుడు ఒక దగ్గర దాని పక్కన ఉండే ఆ గ్రహాలు అనేవి, ఇప్పుడు సూర్యుడు మధ్యలో ఉన్నాడండి, ఒక గ్రహము ఒక కొంత దూరంలో ఉంటుంది, ఆ కొంత దూరంలో ఉన్న ఆ గ్రహానికి సూర్యుడికి మధ్యలో ఆకర్షణ శక్తి ఉంటుంది అన్నమాట. ఆ ఆకర్షణ శక్తి ఆధారంగానే మొత్తము ఈ విశ్వంలో ఏ ఆధారం లేకుండా సూర్యుడు గ్రహాలు ఏ విధంగా నిలబడి ఉన్నాయంటే ఆ గురుత్వాకరణ శక్తి ఆధారంగానే అవి నిలబడి ఉన్నాయి. ఆ నిలబడి ఉన్నాయి వాటి కక్ష అనేది నిర్దిష్టంగా నిర్దేశించబడి ఉందన్నమాట. ఆ విధంగా కాకుండా ఒక కొంచెము మన వెంట్రుక వాసి అంత కూడా ఏ ఒక్క గ్రహం కూడా దాని కక్షని మార్చుకోదు. ఆ విధంగా స్థిరంగా నిలబడి వాటి కక్షలో అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి సూర్యుడి చుట్టూ. అయితే దాని ఎందే ఆ గ్రహము ఎటువంటి ఉల్లంఘన లేకుండా పరిభ్రమించు చూడును. అదే విధంగా సూర్యుడు సైతము తన కక్షను కలిగి ఉన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పారండి,
సూర్యుడు కూడా కక్షని కలిగి ఉన్నాడు, అంటే సూర్యుడు కూడా పరిభ్రమిస్తాడు అని అక్కడ అర్థం. సృష్టి పోషణము లయముల సంపూర్ణ కాల గణనమే పరమకాలముగా తెలియబడుచున్నది. అంటే సృష్టి లయము పోషణ లయము ఈ మూడిటి యొక్క సంపూర్ణ కాలగణం అది ఏ విధంగా నిర్ణయించారంటే సృష్టి అంతము వరకు సమస్త గ్రహముల పరిభ్రమణము దృష్ట్యా గణించబడింది. అయితే ఈ సృష్టి ఎలా జరిగింది, పోషణ ఎలా జరుగుతుంది, మరి లయం ఎలా జరుగుతుంది, అంటే ఒక నిర్దిష్టంగా ఇంత కాల వ్యవధి అనేది నిర్ణయించబడి ఉంది ముందే. ఆ కాలాన్ని ఏ విధంగా నిర్ణయించబడుతున్నారంటే సృష్టి అంత్యం వరకు సమస్త గ్రహముల పరిభ్రమణము దృష్ట్యా గణించబడింది. అంటే ఇప్పుడు మనము మామూలుగా ఒక మనిషి యొక్క ఆయుష్ని ఏ విధంగా నిర్ణయిస్తామండి, వాళ్ళ యొక్క శ్వాస ఆధారంగా నిర్ణయిస్తాం అన్నమాట. ఒక మనిషికి పుట్టినప్పుడే ఇన్ని శ్వాసలు అని నిర్ణయింపబడి ఉంటాయి. ఆ శ్వాసలు ఎన్ని ఉంటే ఆ మనిషి యొక్క ఆయుష్ ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకనే పూర్వము మహర్షులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ శ్వాసల్ని తగ్గించుకునేవాళ్ళు, అంటే దీర్ఘ శ్వాస ఉండేదన్నమాట. అంటే వాళ్ళ ఇన్హలేషన్ అండ్ ఎక్సిలేషన్ రెండు కూడా ఆ దీర్ఘంగా ఉండే, ఆ విధంగా మన శ్వాసని నియంత్రించుకోవడం వలన మన ఆయుష్ అనేది పెరుగుతుంది. అంటే మన మనిషి యొక్క ఆయుష్ ఏ విధంగా నిర్ణయించబడింది, శ్వాస ఆధారంగా నిర్ణయించబడింది. అదే విధంగా ఇక్కడ గ్రహాల యొక్క పరిభ్రమణ దృష్ట్యా, అంటే ఒక గ్రహానికి ఇన్ని పరిభ్రమణాలు అనేవి నిర్ణయించబడి ఉన్నాయన్నమాట. అదే కదండి ఇక్కడ చెప్తున్నారు, సృష్టి అంతము వరకు సమస్త గ్రహముల పరిభ్రమణము దృష్ట్యా గణించబడింది. సృష్టి మొదలైన కాణించి మళ్ళీ అంతమయ్యే వరకు ఈ మధ్య సమయంలో ఈ గ్రహాల యొక్క పరిభ్రమణం, అంటే పరిభ్రమణం అంటే అది తిరగడం అనమాట. ఏ గ్రహమైనా కానీ తన చుట్టూ అది తిరుగుతూ ఇంకా సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. ఆ యొక్క సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు కూడా ఈ మధ్యలో ఉన్న మొత్తం కాలంలో సమస్త గ్రహాల పరిభ్రమణ దృష్ట్యా గణించబడింది. అంటే వాటికి ఇన్ని పరిభ్రమణాలు అనేవి ముందే లెక్కించబడి ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఆ ఈ సృష్టి ఎంతవరకు ఉంటుంది, ఎంత తర్వాత లయం చెందుతుంది అనేది నిర్ణయించబడి ఉంటుంది. దీన్నే పరమకాలము అంటాం. ఏమంటామండి, పరమకాలము. సృష్టి మొదలు నుంచి చివరి వరకు ఉన్న ఈ మొత్తం సమయాన్ని పరమకాలము అంటాం. ఇంకా మనకు సైన్స్ లో ఏం చెప్తారండి, మనకు తెలిసిన అతి సూక్ష్మమైనది సెకండ్ అనమాట. సెకండ్స్, మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్, అది కూడా ఎలా తెలుస్తుందంటే మనకి ఏమైనా కొన్ని స్పోర్ట్స్ జరుగుతాయి కదండి, స్పోర్ట్స్ జరిగినప్పుడు. హరే కృష్ణ అండి, ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ లో స్విమ్మింగ్ చేస్తుంటారు కదండి, ఒలింపిక్స్ లో మనం చూస్తాము, అక్కడ మాత్రమే మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్ క్యాలిక్యులేట్ చేస్తారని మామూలుగా మనకి తెలుసు. కొంతమంది సైన్స్ లో కొంచెం పురోగతి చెందిన వాళ్ళు ఈ మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్ యూజ్ చేస్తారు, కానీ నార్మల్ గా మన దైనందిన జీవితంలో అసలు అవి మనము యూజే చెయ్యమన్నమాట. కానీ ఇక్కడ చెప్తున్నారు మహర్షులు, అది మనకు తెలిసిన అతి చిన్న సెకండ్ లో ఇంకా ఎన్ని వేల వంతుని కూడా ఇక్కడ గణించబడి ఉంది. అంటే మనం వేదాల ప్రకారంగా, మనం భాగవతంలో ఇప్పుడు వ్యాస మహర్షి చెప్పిన ప్రకారంగా ఎంత చిన్న పరిమాణంలో ఉన్న కాలాన్ని గణిస్తూ మళ్ళీ ఎంతో అతి సుదీర్ఘమైన కాలాన్ని కూడా గణిస్తామన్నమాట. ఇప్పుడు మనము చూసుకుంటే మన కలియుగమే 432,000 సంవత్సరాలండి. ఆ విధంగా మనము ఎన్నోసార్లు చర్చించాం ఈ 4 యుగాలు కలిస్తే ఒక యుగ చక్రం అని, అలాంటి 1000 యుగ చక్రాలు కలిస్తే అలాంటి ఒక దివ్య యుగం, 4 యుగాలు కలిస్తే ఒక దివ్య యుగం, అలాంటి 1000 యుగ చక్రాలు కలిస్తే మనము ఒక కల్పం అవుతుందని, అందులో 71 యుగ చక్రాలు కలిస్తేనే అప్పుడు మనకు కల్పం అవుతుంది, అందులో 14 మంది మనువులు ఉంటాను అని మనం చాలా సార్లు చర్చించాము. అంటే ఎంతో సుదీర్ఘమైన కాలం అన్నమాట. ఎంతో మనము అసలు ఊహించడానికి కూడా
సాధ్యం కాని తక్కువ సమయం నుండి అతి సుదీర్ఘ కాలాన్ని లెక్కించడం ఏ విధంగా మనకు మనకు మనము ఈ భాగవతం ప్రకారము అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఇప్పుడు మనం ఎంతో తెలివిగల వాళ్ళమని, మన సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది అనుకుని మనం అనుకునే వాళ్ళలో అసలు మనకు అతి చిన్నది కానీ అతి పెద్దది కానీ ఏమీ తెలియదు. మధ్యలో ఉన్న చిన్న చిన్న విషయాలే మనకు ఇప్పుడు వరకు మన సైంటిస్టులు కనుక్కున్నా, మనం అర్థం చేసుకున్నా కానీ మనకున్న జ్ఞానం చాలా పరిమితమైంది అని ఈ ఒక్క ఈ నాలుగవ శ్లోకంతో మనము అర్థం చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనము అర్థమైందా అండి ఈరోజు చెప్పింది? చాలా బాగా అర్థమైంది మాతా, చాలా బాగా అర్థమైంది. యాక్చువల్లీ మేము ఏమో పుణ్యమే చేసుకున్నాం, అసలు కాలం ఎంత సుదీర్ఘమైంది అనేది కూడా ఇవాళే తెలుసుకున్నాం మాతాజీ. అంటే నిన్న ఇవాళ అసలు నిన్న అనుకున్నాం ఏంటి ఇవన్నీ అనేసి, కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాలం అని తెలుసుకున్నాం మాతాజీ. ఈ రోజు మన శ్లోకంలోకి వెళ్దామండి. ఇంకా స్టార్ట్ చేయండి మాతాజీ. 14వ శ్లోకం అండి ఈ రోజు. సంవత్సరః పరివత్సరః సంవత్సరః ఇడావత్సర ఏవ చ ఇడావత్సర ఏవ చ అనువత్సరో వత్సరశ్చ అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే అందరూ మ్యూట్ చేయండి. హరే కృష్ణ. ఆకాశమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, తారకలు అనువాని చక్రములకు ఐదు నామములు కలవు. అవన్నీ తమ తమ ప్రత్యేక సంవత్సరమును కలిగి ఉన్నవి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఐదు చక్రాలు ఉన్నాయంట. అవేంటి? ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, తారకలు అనువాని చక్రములు ఐదు వివిధ నామములు కలవు. ఆ వివిధ నామాలు ఏంటి అండి? అక్కడ ఒకటి సంవత్సర, ఇంకొకటి పరివత్సర. సంవత్సర అంటే సూర్యుని చక్రము, అంటే సూర్యుడి పరిభ్రమణకి పట్టే సమయం ఎంతండి? ఒక సంవత్సర కాలము. అందుకని సూర్య చక్రాన్ని సంవత్సర అంటారు. నెక్స్ట్ పరివత్సర అంటే బృహస్పతి యొక్క ప్రదక్షిణము. బృహస్పతి అనే గ్రహం యొక్క దాని యొక్క పరిభ్రమణానికి పట్టే కాలాన్ని మనము పరివత్సర అంటాం. నెక్స్ట్ ఒకటి ఇడావత్సర అంటే నక్షత్రముల చక్రం అన్నమాట. అంటే నక్షత్రాల పరిభ్రమణానికి పట్టే సమయాన్ని ఇక్కడ ఆ చక్రాన్ని ఇడావత్సర అంటారు. నెక్స్ట్ ఒకటి అనువత్సర. అనువత్సర అంటే చంద్రుని యొక్క చక్రం అన్నమాట. ఆ చంద్రుడి యొక్క పరిభ్రమణానికి పట్టే కాలాన్ని మనము ఏమంటారండి? అనువత్సర. ఇంకొకటి వత్సర అంటే సంవత్సరములు. ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, తారకలు ప్రతిదానికి వాటి పరిభ్రమణకి పట్టే కాలానికి మనము ఒక పేరుని ఇచ్చాము. ఆ విధంగా ఐదు పేర్లు ఉన్నాయంట. ఏమున్నాయండి? ఐదు వివిధ నామములు కలవు అని చెప్పారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు? అవన్నీను తమ తమ ప్రత్యేక సంవత్సరమును కలిగి ఉన్నాయి. అంటే మనం ఇంతవరకు ఏమనుకుంటున్నామండి, మనకు తెలిసింది ఒకటే ఒక సంవత్సరం. అదేంటిది? సూర్యుడి యొక్క పరిభ్రమణానికి, సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి పట్టే కాలము, దాన్ని సంవత్సరము అంటామని. అదొక్కటే మనకు తెలుసు. కానీ ఇక్కడ ఐదు రకాల సంవత్సరాల గురించి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు? చూద్దాము. శ్రీమద్ భాగవతమునందలి ఈ శ్లోకములు చర్చించబడిన భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, ఇంకా జ్యోతిష్ శాస్త్రము, కాలము, మళ్ళీ దేశాదులకు సంబంధించిన విషయములను సత్సంబంధిత విద్యార్థులకు నిక్కము మిగుల మనోహరముగా నుండును. అంటే ఎవరైనా విద్యార్థులకి, అంటే ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉన్న వాళ్ళెవరండి? ఇప్పుడు మనందరం కూడా విద్యార్థులతో సమానం అన్నమాట. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉన్న
విద్యార్థుల అందరికీ కోసము కూడా ఇది ఈ భాగవతంలో ఇప్పుడు మనం చర్చించే విషయము చాలా మనోహరంగా ఉంటుంది అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే వాటిని మన సాంకేతిక పరిభాషలో విషదముగా వర్ణించుటకు నాకు సాధ్యం కాకపోవచ్చును. ఆయన ఇంత విపులంగా వివరించి కూడా ఇంకేం చెప్తున్నారు, మీ సాంకేతిక పరిజ్ఞానంలో విషదంగా విపులీకరించడం అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం నాకు సాధ్యం కాకపోవచ్చును అంటున్నారన్నమాట. ఇంకా ఆయనను ఈ విషయమునంతటిని ఒక వచనం ద్వారా సంగ్రహించవచ్చు, అంటే ఇవి మీ సాంకేతిక భాషలో నేను చెప్పలేను కానీ నార్మల్ గా మాట్లాడినట్టుగా వచనం ద్వారా అంటే మాటల రూపంలో నేను చెప్పగలను కానీ నేను సాంకేతికంగా నేను చెప్పలేను అని చెప్తున్నారన్నమాట. అది ఏమనగా వివిధ శాఖల జ్ఞానము పైన కాలము దేవదేవుడగు శ్రీకృష్ణ భగవాన్ని ప్రధాన ప్రాతినిధ్యము పరమ నియంత్రణము కలదు. అంటే మనము ఇప్పుడు ఇక్కడ ఎన్ని చెప్పారండి, ఈ అన్ని శాఖలు చెప్పారు, ఇప్పుడు ఈ సృష్టిని మొత్తాన్ని కూడా వివరించారు కదా. ఈ అన్ని శాఖల మీద కూడా జ్ఞానము పైన కాలపు పరమ నియంత్రణము కలదు. ఇక్కడ అన్ని శాఖల పైన కాలం యొక్క పరమ నియంత్రణ కలదు అని చెప్తున్నారు. కానీ ఆ కాలం ఎవరి నియంత్రణలో ఉందండి, ఆయనే పరమ నియామకుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క నియంత్రణలోనే కాలము ఉంది, దాంతో పాటు ఈ వివిధ శాఖలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఆ దేవదేవుడు లేకుండా ఏదియును మనుగడను కలిగి ఉండదు. ఆ దేవదేవుడు లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క విషయం కూడా అసలు దానికి స్థితి మనుగడ అనేవి ఉండవు అని చెప్తున్నారు. ఇంకా కనుకనే ప్రతిదియు అనగా మన కొద్దిపాటి జ్ఞానమునకు ఎంత పరమాద్భుతముగా గోచరించినను భగవానుని మంత్రదండ నైపుణ్యమే గాని అన్యము కాదు. ఇక కాలమునకు సంబంధించిన వరకు దాని గణన నవీన కాలగణన దృష్ట్యా ఇట్లు కలదు. ఇంకా ప్రతిదియు భగవాన్ని మంత్రదండ నైపుణ్యమే, అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న అంతా కూడా ఇది భగవాను యొక్క నైపుణ్యమే. అంటే ఆయనకి ఏ మంత్రదండం అని ఇక్కడ మనకు చెప్పారు కానీ ఏ మంత్రదండము అవసరం లేదండి. భగవంతుడు ఆయన స్మరణ మాత్రంతోనే అన్ని చేయగలరు. ఆ విధంగా హరే కృష్ణ మతజీ, శాఖలు ఒక్కసారి చెప్పండి మతజీ, శాఖల పేర్లు. అంటే మీరు ఈ శాస్త్రాల మాదిరి భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, ఇంకా గణిత శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము అంటే ఆస్ట్రాలజీ, కాలము అంటే టైం, ఇంకొకటి దేశాదులు. అంటే ఇవి కూడా ఇప్పుడు దేశాదులు అని ఎందుకు అన్నారంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు కాలం కూడా మనము ఉన్న ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ విషయం కూడా మనకు తెలుసు కదా, ఆ విషయాన్ని కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారన్నమాట. ఇంకా మనము ఇక కాలమునకు సంబంధించినంత వరకు దాని గణన నవీన కాలగణన దృష్ట్యా ఇట్లు కలదు. నవీన కాలం ప్రకారంగా నిన్న మనము చర్చించిన ఉన్నాయి కదండి కాలానికి ప్రమాణాలు, ఆ ప్రమాణాలని ఈ నవీన కాలంలో అంటే ఇప్పుడు మనం యూస్ చేసే కాలాన్ని గణించడానికి యూస్ చేసే ప్రమాణాలు, అంటే మనం ఇప్పుడు సెకండ్లు నిమిషాలు గంటలను యూస్ చేస్తున్నాము. అంతకు ముందేమో ఈ కొత్త వర్డ్స్ నిన్న విన్నాం కదండి, అవన్నీ దానికి దీనికి మ్యాచ్ చేసి చెప్తున్నారన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ. ఇంకా మనం అనుకుంటాము మనకున్న కొద్దిపాటి జ్ఞానానికి, మనము ఏదైనా చదివింది కొంచెం గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ రాసి అది మాది మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే మనకు చాలా గొప్ప విషయం అనమాట. దానికే మనం అందరికంటే ముందు ఒక వీళ్ళందరికంటే నాకు ఎంత నాలెడ్జ్ ఉంది అనుకుంటాం. కానీ ఒకసారి భాగవతం చదివితే ఈ మొత్తం విశ్వంలో ఈ సృష్టిలో మన యొక్క స్థితి అస్తిత్వం ఎంత చిన్నదో అనేది అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి భాగవతం చదివిన వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇంకెప్పటికీ అహంకారం అనేది రాదండి. ఎందుకంటే మనం ఎంత మైన్యూట్
ఎంత చిన్న వాళ్ళమో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నిన్న మనం చర్చించాం కదా, దానికి ఇప్పుడు మన మనము యూజ్ చేసే వాటికి రెండిటికి రిలేషన్ చెప్తున్నారు. ఒకటేమో ఒక త్రుటి అంటే 8/13,500 seconds. అది ఎంత త్రుటి అంటే ఎంత చిన్నది అనేది మనం చాలాసార్లు అనుకుంటుంటాం. అది మనకు ఈ ప్రమాదం ఏదైనా ఉంటే త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది అని. అంటే త్రుటి అంటే ఎంత చిన్నది, మనం మామూలుగా వర్డ్ వాడతాం కానీ దానికి ఇంత మీనింగ్ ఉందా, దానికి ఇంత లెక్క ఉందా అనేది తెలియదు అనమాట. ఇప్పుడు అర్థం అవుతుంది. 8/13,500 ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుంటే అది ఎంత పాయింట్ పాయింట్ నాట్ లో వస్తుంది మాతాజీ, అంత అన్ని సెకండ్లు అన్నమాట. సెకండ్ లో అంత వంతు ఒక త్రుటి అంటే అంటే వాళ్ళు డిసైడ్ చేస్తుంటాయి కదా మాతాజీ, భగవానుడు డిసైడ్ చేస్తుంది 8/13 అంటే. అవును మాతాజీ, భగవానుడు డిసైడ్ చేశారు. భగవానుడు కూడా ఆయన తెలిసింది, ఆయన నోటికి వచ్చింది డిసైడ్ చేయలేదండి. ఒక సృష్టిని రచించి ఆ విధంగా మనకి ఈ కాలాన్ని అనేది చెప్తున్నారనమాట. భగవానుడు ఏది చెప్పినా ఆ దానికి మన సైన్స్ కంటే ఎక్కువ రీజన్ ఉంటుందండి, కానీ ఆ రీజన్ ని అర్థం చేసుకునే అంత శక్తి మనకు ఉండదు. అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ వేదాలలో అయినా మనము మన ఈ సనాతన ధర్మంలో మనకి భాగవతంలో చెప్పిన జ్ఞానాన్ని ఏ విధంగా అనుకుంటారంటే అసలు భగవంతుణ్ణి ఆయన గణనని ఆయన శక్తిని మనం అర్థం చేసుకోలేక ఇవన్నీ పుక్కిటి పురాణాలు అనుకుంటాం. అంటే ఈ విధంగా ఉంది అని చెప్తున్నారు, దానికి ఏంటి ప్రమాణం అనేది మనకు తెలియదు. ప్రమాణం ఉంటుంది కానీ ఆ ప్రమాణాన్ని అర్థం చేసుకునే స్థాయి మనకు లేదు అనేది ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. 8ని క్యాలిక్యులేటర్ లో కొట్టండి, 8/13,500 వేస్తే అది ఎంత పాయింట్లలో వస్తుంది కదండి, అంత అనమాట. అంటే ఒక సెకండ్ లో త్రుటి యొక్క భాగం అంత తక్కువ ఉంటుందని మనకు అర్థమవుతుంది. తర్వాత ఒక వేద, వేద అంటే 8/135 seconds. నెక్స్ట్ ఏమో ఒక లవము, లవము అంటే 8/45 seconds. నెక్స్ట్ నిమేషము, ఒక నిమేషము అంటే 8/15 seconds అన్నమాట. నెక్స్ట్ ఒక క్షణము అంటే 8/5 seconds. ఒక కాష్టము అంటే 8 seconds. మనకు తెలిసిన లెక్కలోకి ఇప్పుడు వచ్చామండి. ఒక కాష్టము అంటే 8 seconds అన్నమాట. అదేవిధంగా ఒక లఘువు అంటే 2 నిమిషాలు, ఒక దండము అంటే 30 నిమిషాలు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అనమాట, ఒక ప్రహరము అంటే 3 గంటలు, ఒక రోజు అంటే 12 గంటలు, ఒక రేగి అంటే అది రాత్రి సమయము అది కూడా 12 గంటలు, అదేవిధంగా ఒక పక్షము అంటే 15 రోజులు, అదేవిధంగా 2 పక్షాలు అంటే 1 మాసం, అదేవిధంగా 12 మాసాలు కలిస్తే 1 సంవత్సరము, అదే సూర్యుడి యొక్క పూర్ణ చక్రము. అక్కడ ఇందాక మనము అది శ్లోకం మొదట్లో చెప్పారు కదండి, సంవత్సర అంటే సూర్యుడి యొక్క 1 చక్రము అని. సూర్యుడి యొక్క పూర్ణ చక్రానికి మనకు సంవత్సర కాలం పడుతుంది. మానవుడు అట్టి 100 సంవత్సరాల జీవితాన్ని కలిగి ఉన్నాడు. మానవుడి యొక్క వయసు ఎంతండి? 100 సంవత్సరాలు. అదే విషయాన్ని ఇంకా 100 సంవత్సరాలు జీవించును. కాల గణన విధానపు నియంత్రణం ఇదియే. కాలాన్ని మనము ఈ విధంగా భగవంతుడు నియంత్రించారు అని మనము తెలుసుకోవచ్చు. ఇంకా ఈ నియంత్రణను భగవంతుడిని స్తుతిస్తూ బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఏం చెప్పాడో మనం ఒకసారి చూద్దాం. ఎచ్చక్షురేష సవిత సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిర శేష తేజ యస్సాజ్ఞయా భ్రమతి సంవృత కాలచక్రు గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చాలా అందంగా వర్ణిస్తున్నారన్నమాట. ఏ విధంగా యవ్వాని నియంత్రణ యందు సూర్యుడు అనగా భగవంతుని నేత్రంగా పరిగణింపబడినవాడు సైతము తన స్థిరమగు కాలచక్రమును పరిభ్రమించును, అట్టి ఆదిదేవుడగు గోవిందుని నేను భజించుతును. సమస్త లోకములకు సూర్యుడే రాజు,
అతడు అమితమగు ఉష్ణ శక్తిని కాంతిని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఎవడి నియంత్రణ ఎందు, ఎవరండి ఆయన నియంత్రణలో ఎవరున్నారు, సూర్య భగవానుడు. సూర్యుడు భగవంతుడి యొక్క నేత్రము అని మనము ఆ మహతత్వం గురించి తెలుసుకున్నప్పుడు అందులో వస్తుంది సూర్యుడు భగవంతుడి యొక్క నేత్రాలు అని. ఆయన సూర్యుడు సైతము తన స్థిరమగు కాలచక్రమున పరిభ్రమించును అట్టి ఆదిదేవుడగు గోవిందును నేను భజిస్తున్నాను. అలాంటి మొత్తము సృష్టి ఎవరి నియంత్రణలో ఉంటుందో అలాంటి గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను, నేను స్మరిస్తున్నాను అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట. సమస్త లోకమునకు సూర్యుడే రాజు, అతడు అమితమగు ఉష్ణ శక్తిని కాంతిని కలిగి ఉన్నాడు. మనకు అందుకని మనకు ఆ కనిపించే భౌతిక సృష్టి దృష్ట్యా చూస్తే సూర్యుణ్ణి సూర్య భగవానుడు అంటాం మనం. ఎందుకంటే మనకు కనిపించే ఆ స్థితిలో ఉన్నారు, మనం ఆయన నుంచే అన్నిటినీ పొందుతున్నాం. ఆయన యొక్క శక్తి ద్వారానే మనము కాంతిని, ఆయన శక్తి ద్వారానే మనము ఆ నీళ్ళని, మళ్ళీ ఇంకా పంటల్ని. మనకు ఇప్పుడు భౌతిక సృష్టిలో స్థితమై ఉన్న ప్రతి ఒక్కటి కూడా సూర్య భగవాను ద్వారా పొందుతున్నాం, అది మనకు తెలిసింది. అంటే సూర్య భగవానుడి పైన అది కృష్ణ భగవాను యొక్క నియంత్రణ ఉంది, కానీ మనకు కళ్ళకు కనిపించే విధంగా సూర్యుడిని భగవంతుడు అని పోలుస్తున్నాం. ఎందుకంటే మన సనాతన ధర్మం ప్రకారంగా ఏం చెప్తారంటే మనకు ఈ సృష్టిలో ఏదైనా ఒక విషయము అది ఉపయోగపడింది అనుకోండి, దాన్ని మనము ఒక దేవుడిగా ఆరాధించడం అనేది మన సంప్రదాయం అనమాట. మనకు ఒక చెట్టు వల్ల ఎక్కువ ఉపయోగం కలిగిన చెట్టును కూడా మనం ఆరాధిస్తాం. అలా విధంగా మనం చాలా చెట్టుని, ఆ పుట్టని, ప్రతిదాన్ని ఆరాధించడం అనేది మన సంప్రదాయం. ఆ విధంగా మనకు అన్నిటినీ ఇచ్చే సూర్య భగవాన్ని కూడా ఆరాధించడం అనేది ఆ విధంగానే మొదలైంది అనమాట. అది కూడా భగవంతుడే మనకు నేర్పిస్తున్నాడు. మనకు కృతజ్ఞత అనేది రావాలని, మనకు సృష్టిలో ఉపయోగపడే ప్రతి ఒక్కదాన్ని పూజించడం అనేది భగవంతుడే నేర్పించాడనమాట. ఎందుకంటే మనకు కృతజ్ఞులమై ఉండాలి. మనము ఈ సృష్టిలో ప్రతి ఒక్కటిని పొందుతున్నాం, అందుకని మనము పొందే ప్రతిదానికి కృతజ్ఞులం అయి ఉంటేనే ఈ సృష్టిలో మనము మన తల్లిదండ్రులకు కానీ ఇంకా మనము మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞుల అయి ఉంటామన్నమాట. అది అనేది మనకు ముందు నుంచే నేర్పిస్తున్నారు మన సంప్రదాయంలో. ఆ విధంగా మనం సూర్యుణ్ణి సూర్య భగవానుడు అని పోలుస్తాం. ఆయన యొక్క శక్తి ద్వారానే ఈ సృష్టి మొత్తము నడిపించబడుతూ ఉందన్నమాట. హరే కృష్ణ అండి. అర్థమైందా అండి శ్లోకం? నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్దామా? వెళ్దాం మాతాజీ. అర్థమైంది. యః సృజ్య శక్తి మరుదో స్వస్వయం స్వశక్త్యా. యః సృజ్య శక్తి మరుదో స్వస్వయం స్వశక్త్యా. మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. యః సృజ్య శక్తి మరుదో. యః సృజ్య శక్తి మరుదో ఉచ్వస్వయం స్వశక్త్యా. పుంసో భ్రమయాదివి. దావతి భూత భేదః. దావతి భూత భేదః. కాలాఖ్యయా గుణమయం. కాలాఖ్యయా గుణమయం. క్రతుభిర్వీ తన్వం. ఇంకొకటి తస్మై బలిం హరత. వత్సర పంచకాయ. ఓ విదుర, సూర్యుడు తన అమితమగు ఉష్ణము మరియు కాంతిచే జీవులందరినీ రంజింపజేయును. భౌతిక ఆసక్తి అనేది భ్రాంతి నుండి విడుదల చేయుటకు వారి ఆయువును అతడు క్షీణింపజేయును. స్వర్గరాజ్య ఉద్ధార పదమును విస్తరింపజేయును. ఆ విధంగా అతడు అత్యంత వేగమున ఆకాశమును చెరించును. కనుకనే ప్రతి 5 సంవత్సరములకు ప్రతి ఒక్కరును సూర్యుని సమస్త సంభారములతో
అర్చించవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూర్యుడి గురించి మనం ఇప్పుడు చర్చించాం కదండి, సూర్యుడు యొక్క అమిత విష్ణం ద్వారానే మనకు ఆ కాంతి అనేది వస్తుంది అన్నమాట. ఆయన అంత వేడితోని ఆ ఉండకపోతే మనకు అంత కాంతి అనేది ఆయన నుండి రాదనమాట. ఆ విధంగా ఈ సూర్యుడి ఉష్ణ కాంతి మీదనే మనము ఆధారపడి ఉంటున్నాం. ఇంకా భౌతిక ఆసక్తి యొక్క భ్రాంతి నుండి మనని తొలగించడానికి మన ఆయువుని క్షీణింపజేస్తున్నాడంట సూర్యుడు. ఏ విధంగా మన ఆయువుని క్షీణింపజేస్తున్నాడు అంటే మనము సూర్యుడి యొక్క భ్రమణం ద్వారానే మన ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే సూర్యుడి భ్రమించినప్పుడు ఒక సంవత్సరం అయిందంటే ఒక సంవత్సరము మన ఆయుష్లో తగ్గిపోతుంది అనమాట. ఆ విధంగా ఏం చేస్తున్నాడంటే సూర్య భగవానుడు భగవంతుడు ఇచ్చిన కార్యాన్నే నిర్వర్తిస్తున్నాడు. ఆ విధంగా మన ఆయువుని హరించి మనకి స్వర్గధామాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా భగవంతుడు ఇచ్చిన బాధ్యతే అనమాట. బాధ్యతగా ఆయన నిర్వర్తిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే మన ఆయువుని తగ్గించి మనము భగవంతుడి మార్గానికి చేరడానికి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఆకాశమున చేరించును మనని ఉద్ధార పదానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడంట. అంటే మనని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడం కోసము ఆయన ఈ ఆయన కక్షలో ఆయన చెరించుచు మన ఆయుష్ని హరిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఆ విధంగా సూర్య భగవానుడు మనని అన్ని విధాలుగా పోషిస్తున్నందుకు మనము ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి అన్ని సంభారాలతో, అంటే సూర్యుడికి సూర్యుడి యొక్క పూజ చేయడానికి ఏ విధమైన పూజా సామాగ్రి కావాలో అవన్నిటితోనే 5 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడిని తప్పకుండా అందరూ ఆరాధించాలి అని చెప్తున్నారు. కానీ ఎవరైతే భగవంతుడి భక్తులో కృష్ణ భగవానుడి భక్తులో వాళ్ళు ఇంకా ఈ ఇలాంటి ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనము భగవంతుడికి కృష్ణ భగవానుడికి పూజిస్తే ఇంకా మనము అందరినీ పూజించినట్టే అనమాట. ఏ విధంగా వేరుకి నీళ్ళని అందిస్తే మిగిలిన ఆకులకు కొమ్మలకు అందించినట్టే, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తే అదే విధంగా అన్నిటినీ పూజించినట్టు మనం ఈరోజు మార్నింగ్ శ్లోకంలో చెప్పుకున్నాం కదండి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నిత్యము ఆయన సేవలో మనము రతులమై ఉంటామో, ఆయన సేవలో మనం నిమగ్నమై ఉంటామో, అప్పుడు వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణ అనేది తగ్గిపోతుంది అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనము ఈ భూమి మీద గృహస్థులుగా ఉన్నందుకు మనం ఎన్నో యజ్ఞాలు చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ యజ్ఞము అంటే హోమగుండంతో పెట్టి చేయాల్సిందనే కాదు, ఇక్కడ యజ్ఞము అంటే మన కర్మలు, మన విద్యుక్త నిర్వహణ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కడిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం అనేది గృహస్థుల మీద ఉంటుంది, బాధ్యతగా ఉంటుంది. అవన్నీ చేయాల్సిన అవసరం అనేది మనకు ఉండదు. ఎవరికి, భగవంతుడి భక్తులు ఎవరైతే వాళ్ళకి ఇంకా భగవంతుడిని పూజిస్తే ఇవన్నీ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 16వ శ్లోకము. పితృదేవా మనుష్యాణాం ఆయుః పరమిదం శృతం పరేషాం గతి మాచక్ష్వ యేషు కల్పాద్ బహిర్విదః ఇక్కడ ఎవరు చెప్తున్నాడు, ఇది విదురవాచ, విదురుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. అంటే విదురుడు ప్రశ్నిస్తున్నారు అనుకోవచ్చు. ఏమంటున్నారంటే పితృలోక వాసుల ఆయువును స్వర్గలోక వాసుల ఆయువును వారితో పాటు మానవుల ఆయువును ఇప్పుడు నేను ఎరిగి తిని దయచేసి ఇప్పుడు కల్ప పరిధికి పరముగానున్న విజ్ఞులకు పరమోత్కృష్ట జీవుల ఆయు పరిమాణమును గురించి తెలియజేయుడు. ఏమంటున్నారండి, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాకు పితృలోక వాసుల ఆయువు స్వర్గలోక వాసుల ఆయువు అంటే ఆయువు అంటే ఆయుష్, మళ్ళీ మానవుల ఆయువు కూడా నాకు అర్థమైంది. ఇంకా ఏం చెప్పమంటున్నారంటే
దయచేసి కల్ప పరిధికి పరంగా ఉన్న విజ్ఞులకు పరమోత్కృష్ట జీవులు. అంటే కల్పంలోనే ప్రతి కల్పం యొక్క ఆ పరిధిలోనే మనం అందరం ఉన్నాం అన్నమాట. అంటే ఆ పరిధికి ఆవలగా ఉన్నవాళ్ళు. పరంగా ఉన్నారంటే ఎవరైనా ఏదైనా పరంగా ఉన్నారంటే వాళ్ళు అందులో లేరన్నమాట, దానికి బయట వేరుగా ఉన్నారు. వాళ్ళ యొక్క వాళ్ళెవరు కల్ప పరిధికి ఆ పరిధికి ఆవలగా ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు పరమోత్కృష్ట జీవులు. అంటే వాళ్ళు చాలా గొప్ప జీవులు అన్నమాట. వాళ్ళ ఆయు పరిమాణాన్ని గురించి నాకు తెలియజేయని ఇక్కడ విదురుడు ప్రశ్నిస్తున్నారండి. ఎవరిని ప్రశ్నిస్తున్నారండి విదురుడు? మైత్రేయముని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మదేవుని పగటి సమయపు అంతమున సంభవించడి విశ్వము యొక్క పాక్షిక ప్రళయము అన్ని లోకములను ప్రభావితము చేయబోదు కనుక చేయబోదు. సనక ఋగ్వాదుల వంటి పరమోన్నత విజ్ఞులగు జీవులు జీవుల లోకములు కల్పక్షయములతో ప్రభావితము కావు. లోకములన్నీయును వివిధ రకములుగా నుండును. ప్రతిదియు భిన్నమగు కాలచక్రముతే నియంత్రించబడును. భూలోకము భూలోక కాలము ఇతర ఉన్నత తర లోకములకు సరిపోదు. కనుకనే విదురుడు ఇచట ఇతర లోకముల ఆయు పరిమాణమును గురించి ప్రశ్నించినాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకా మనకేం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుని పగటి సమయంలో, బ్రహ్మదేవుడి పగటి సమయం అయిపోయాక రాత్రి సమయం ప్రారంభం కాగానే పాక్షిక ప్రళయం అనేది జరుగుతుంది అనేది మనం చాలా సార్లు చర్చించాం. ఆ విధంగా పాక్షిక ప్రళయంలో ఈ భౌతిక లోకాలు మొత్తం కూడా ఆ ప్రళయ జలంలో మునిగిపోతాయి. కానీ ఆ ప్రళయ జలంలో మునిగిపోకుండా ఉండే లోకాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే సనక లోకం, అంటే సనక సనందాదుల గురించి, బ్రహ్మ మానస పుత్రుల గురించి మనము చెప్పుకున్నాం కదండి, వాళ్ళ లోకము అనేది మునిగిపోదు. ఇంకొకటి భృగ్వాదులు, అంటే భృగ్వాదులు అంటే మేబీ భృగు మహర్షి కావచ్చేమో ఇక్కడ. ఇంకా వాళ్ళు పరమోన్నత విజ్ఞులకు జీవులు అన్నమాట. వాళ్ళు ఆ లోకాలు అనేది ఈ కల్పక్షయంతో ప్రభావితం కావు. కల్పము క్షయము, క్షయము అంటే నశించడం, అక్షయం అంటే నశించకుండా ఉండడం. కల్పక్షయము అంటే కల్పము నశించినప్పుడు నశించడం అన్నమాట. ఆ క్షయంలోకి ఇది ప్రభావితం కావు ఈ రెండు లోకాలు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ లోకములన్నీ వివిధ రకాలుగా ఉండును. ఇప్పుడు మనం భౌతిక లోకాలు, ఉన్నత లోకాలు, అన్ని లోకాల గురించి, ఇంకా ఆధ్యాత్మిక లోకాలు కూడా, అంటే ఇప్పుడు ఇవి రెండు ఆధ్యాత్మిక లోకం కిందికి రావచ్చు. అలాంటి లోకాలలో కూడా సమయం అనేది భిన్నంగా ఉంటుంది, వాళ్ళ కాలచక్రం అనేది భిన్నంగా ఉంటుంది. మన ఈ భూమి మీద ఉన్న కాలంతో వాళ్ళ కాలం అనేది వేరుగా ఉంటుంది అన్నమాట. భిన్నమగు కాలచక్రం చే నియించబడింది, అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సమయము అనేది నిర్ణయించబడింది. ఆ విధంగానే ఆ లోకాలు అనేవి నియంత్రించబడతాయి. మన భూలోక వాసులకి ఉన్నత లోక వాసుల యొక్క కాలము అనేది సరిపోదు అన్నమాట. వాళ్ళది డిఫరెంట్ గా ఉంటుంది, మనది డిఫరెంట్ గా ఉంటుంది. కనుకనే విదురుడు ఇచట లోకముల ఆయు పరిమాణమును గురించి ప్రశ్నిస్తున్నాడు. అందుకనే విదురుడు ప్రశ్నిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు ఈ లోకాలన్నీ చెప్పినవు, ఇంకా ఆ ఉన్నత లోకాల గురించి కూడా నాకు చెప్పు అని అడిగారనమాట. కల్ప పరిధికి ఆవలగా ఉన్నాక ఉన్నత లోకాల గురించి కూడా నాకు వివరించు అని ఇక్కడ విదురుడు అడుగుతున్నాడు. నెక్స్ట్ శ్లోకం అండి, 17వ శ్లోకం. భగవాన్ వేద కాలస్య గతిం భగవతో నమా గతిం భగవతో నను గతిం భగవతో నను గతిం భగవతో నను విశ్వం వీచక్షతే ధీరా విశ్వం వీచక్షతే ధీరా యోగరాతేన చక్షుషా యోగరాతేన చక్షుషా. ఓ దేవ, కాలము అనగా పూర్ణ పురుషోత్తముడు అగు భగవాను నియంత్రణ రూపము. కాలం అంటే ఏందండి? భగవంతుడి యొక్క నియంత్రణ రూపాన్నే మనం కాలం అంటాం. మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాము కాలము కూడా భగవంతుడి యొక్క ఒక రూపము అని. కాలము యొక్క గతులను మీరు ఎరిగి ఉన్నారు,
ఆత్మదర్శులైన కారణమున మీరు సమస్తమును యోగ దృష్టితో కాంచగలరు అని అంటున్నాడు విదురుడు మైత్రేయ మునిని. ఆత్మదర్శులైన కారణమున మీరు సమస్తమును యోగ దృష్టితోని చూడగలరు అని అడుగుతున్నారన్నమాట. అన్ని కాలాల యొక్క అన్ని గతులు మీకు తెలుసు, మీరు ఆత్మదర్శులు కాబట్టి అవన్నీ కూడా మీరు యోగ దృష్టితోని చూసి నాకు వివరించగలరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. యోగము యొక్క అత్యున్నత పూర్ణ స్థితికి చేరి భూత భవిష్యత్ వర్తమానములందలి సమస్తమును కాంచగలిగిన వారు త్రికాలజ్ఞులు అని పిలువబడతారు. అదేవిధంగా భగవద్భక్తులు శాస్త్రములందు గల ప్రతి విషయమును స్పష్టముగా గాంచగలరు. కృష్ణ భక్తులు కృష్ణ సంబంధ విజ్ఞానమును అతి సులభంగా అవగతము చేసుకొనగలరు. దానితో పాటు భౌతిక ఆధ్యాత్మిక సృష్టి యొక్క స్థితిని ఎటువంటి కష్టం లేకుండా తెలుసుకొనగలరు. అనగా వారు ఎట్టి యోగ సిద్ధి కొరకై యత్నించవలసిన అవసరం లేదు. ఎల్లరి హృదయములందు నిలిచియున్న శ్రీకృష్ణ భగవాన్ని కరుణచే వారు సమస్తమును అవగతం చేసుకున సమర్థులై ఉందురు. ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారండి, చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మనము యోగం యొక్క అత్యున్నత పూర్ణ స్థితికి మనం చేరుకుంటే మనకు భూత భవిష్యత్ వర్తమానాలు అనేవి ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. అంటే యోగ స్థితిలో పూర్ణ స్థితికి చెందిన వాళ్ళు, అంటే అత్యున్నతంగా పూర్ణ స్థితికి చెందిన వాళ్ళు ఈ మూడు కాలాల గురించి కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళనే త్రికాలజ్ఞులు అంటారు. అంటే వాళ్ళు ఇక్కడ ఉండి మనని ఒకసారి చూస్తేనే మన గతం ఏంటి, మన వర్తమానం ఏంటి, భవిష్యత్తు అంటే ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలైనా చెప్పగలరన్నమాట. వాళ్ళనే త్రికాలజ్ఞులు అంటారు. వీళ్ళెవరు, యోగం యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితిని పొందిన వాళ్ళు. అంటే యోగ ద్వారా వాళ్ళ పూర్ణత్వ స్థితిని పొందారు. అయితే భగవత్ భక్తులకి ఇదేమో యోగం గురించి చెప్పారండి, ఇప్పుడేమో భక్తుల గురించి చెప్తున్నారన్నమాట. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులో వాళ్ళు శాస్త్రములందు గల ప్రతి విషయమును స్పష్టంగా కాంచగలరు. మనము ఈ ఇప్పుడు భాగవతంలో చెప్పినవండి, అంటే అన్ని శాస్త్రాల యొక్క సారం, అన్ని వేదాల యొక్క సారం, ఈ సారాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనము భక్తులమై ఉండాలి. ఒకటే చిన్న సింపుల్ గా చెప్పారనమాట, నువ్వు ఎంతో గొప్ప గొప్ప యోగాలు చేయాల్సిన అవసరం లేదు, ధ్యానము కళ్ళు మూసుకొని ఎన్నో సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు భక్తుడివైతే నీకు శాస్త్రాలలో చెప్పిన జ్ఞానం అంతా కూడా సులభంగా అర్థమవుతుంది అని మనకు చెప్తున్నారు. కృష్ణ భక్తులు కృష్ణ సంబంధ జ్ఞానాన్ని అతి సులభంగా అర్థం చేసుకోగలరు. మనము ఎప్పుడైతే భక్తులమవుతామో అప్పుడే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం సులభంగా అర్థం చేసుకోగలం అన్నమాట. దాంతో పాటు భౌతిక ఆధ్యాత్మిక సృష్టి యొక్క స్థితిని ఎటువంటి కష్టం లేకుండా అవగతం చేసుకుంటాం. అంటే ఈ శాస్త్రాల్లో చెప్పిన విషయాలలో భౌతిక సృష్టి, ఈ ఆధ్యాత్మిక సృష్టి యొక్క స్థితిని కూడా మనము ఈజీగా అర్థం చేసుకోలేస్తాం. అనగా వారు ఎట్టి యోగ స్థితి కొరకై యత్నించవలసిన అవసరం లేదు. అంటే నువ్వు దానికోసం ఏ యోగ స్థితిని కూడా యోగ పద్ధతిని కూడా అవలంబించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎల్లరి హృదయములందు నిలిచియున్న శ్రీకృష్ణ భగవాన్ని కరుణచే వారు సమస్తమును అవగతం చేసుకున సమర్థులై ఉందురు. అంటే మనము కృష్ణ భగవానుడి భక్తులమైతే మనం ఈ అన్ని విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోలేస్తాం అన్నమాట. హరే కృష్ణ అండి. ఒక నిమిషం, మనము ఇప్పుడు ఉదయం శ్లోకాలలో కూడా చాలా సార్లు చర్చిస్తున్నామండి భక్తుడి యొక్క స్థితి గురించి. భక్తుడి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే ఆ స్థితి అనేది భావస్థితి అన్నమాట. అంటే మనము కేవలం పెదాల ద్వారా చెప్తున్నామా, మనము అన్ని చేస్తున్నామని మన పెదాల నుంచి ఆ మాటల్ని పలుకుతున్నామా, లేకపోతే మనం చేసే ప్రతిదీ మనం భావంతో చేస్తున్నామా, మన మనసుతోనే ఆ పని చేస్తున్నామా అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. మనము కేవలం భగవంతుడి నామస్మరణ అయినా ఈ శాస్త్ర అధ్యయనమైనా మనం చేస్తున్నామంటే పేరుకి చేస్తున్నామని అని
ఆ చెప్పుకోవడం కోసం లెక్క కోసం చేస్తుంటే దాని వల్ల ఏ ఉపయోగం లేదన్నమాట. మనము మన భావంలో మనము కృష్ణ భగవాన్ని మన మనసులో ఉంచుకొని ఆయనని మన మనసులో స్మరిస్తూ నిరంతరము ఆయన నామస్మరణలు, అంటే నామస్మరణ మన నోట్లోంచి లేకపోయినా కనీసం మన మనసులో అయినా కానీ ఆయనని స్మరిస్తూ మనము మనం ఏ పనైనా చేస్తే అప్పుడు మనము ఈ ఈ శాస్త్రాలలో చెప్పిన విషయాలను కన్నా మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఎవరైనా కానీ ఏదైనా కొత్తగా శాస్త్ర అధ్యయనం చేస్తే వాళ్ళకి తొందరగా అర్థం కాదు. మనం కొన్ని రోజులు భక్తుల సాంగత్యంలో ఉంటూ శాస్త్ర అధ్యయనం చేస్తూ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటే మనకు సులభంగా అర్థమవుతాయి. అందుకని మనము మన భక్తిలో మన స్థాయిని పెంచుకుంటూ ఉంటే ఏ విధంగా మన స్థాయి పెరుగుతుందండి? భక్తిలో మన స్థాయి ఏ విధంగా పెరుగుతుంది అంటే మనము కేవలం మన మనసులో భగవంతుడి యొక్క నామస్మరణ అది మన భావాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆ భావ స్థితికి మనం వచ్చినప్పుడే మనము ఈజీగా అర్థం చేసుకుంటాం. అలాంటి స్థితికి ఎలా రావాలి అంటే మనము భగవంతుడి నామస్మరణ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. అది నాకు ఆ భావం రావట్లేదండి, నేను చేస్తున్నాను కానీ నాకు శ్రద్ధ కుదరట్లేదు అంటే శ్రద్ధ కుదిరినా కుదరకపోయినా మనం అనేది ప్రారంభం అనేది చెయ్యాలన్నమాట. ప్రారంభిస్తేనే ఎవరైనా అందులో ఉన్నత స్థితికి వెళ్ళగలరు అని తెలుసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ సమ్మరైజ్ చేస్తారా? మాతాజీ మాతాజీ చేస్తాం. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ఇవాళ మనము ఏం నేర్చుకున్నామంటే, అంటే భాగవతం వింటే ప్రతి ఒక్క ప్రశ్నకి మనకి సమాధానం తప్పకుండా దొరుకుతుంది అని తెలుసుకున్నాము. వ్యాస భగవంతుడు రాసినటువంటి ఆ మన భాగవతాన్ని శ్రీల ప్రభుపాదుల వారు చాలా మనకి అర్థమయ్యే విధంగా, మనకి ఇలా నేర్పించే విధంగా వాళ్ళు రాయడం జరిగింది. దాన్ని కనుక మనం శ్రద్ధతో చదివితే మనకి ప్రతి ఒక్క ప్రశ్నకి, సృష్టి కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని మనం తెలుసుకోవడం జరిగింది. అందులో సూర్యుడు, భూమి, గ్రహాలు ఇవన్నీ ఎలా వాటి వాటి కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి, వాటి వాటి గురించి తెలుసుకున్నాము. ఈ మూడు కూడా ఇలా తిరగడానికి ముఖ్య కారణము గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరుగుతూ ఉన్నాయని. అంటే సూర్యుడు కూడా ఆయన వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తున్నారని తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా మనిషి యొక్క, మనం కూడా మన పనులను, అంటే మన శ్వాస ఏ విధంగా అయితే ఎక్కువగా తీసుకోవడం, దానివల్ల మనకి ఎలా ఇంప్రూవ్ అవుతుందో అదే విధంగా సూర్యుడు కూడా అలా పరిభ్రమిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడని తెలుసుకున్నాము. అదే విధంగా గ్రహశక్తి గురించి, అంటే గ్రహాలు ఎలా వాటి కక్షల్లో అవి కూడా తిరుగుతూ ఉన్నాయని తెలుసుకున్నాము. సృష్టి మొదలైనప్పటి నుండి అంతమయ్యే వరకు, లయించే వరకు కూడా జరిగేటువంటి ఉంటుంది, తన పని చేస్తుంది, దాన్నే పరమకాల సమయం అంటాము అని తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా కెలవందు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు వాళ్ళు ఎలా వాళ్ళ వేరే వేరే నామాలను కలిగి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరాన్ని సూర్య చక్రం అంటాము, అదే విధంగా బృహస్పతి సమయాన్ని పరివత్సర అంటాము, నక్షత్రాల సమయాన్ని ఇడవత్సర అంటాము, చంద్రుని సమయాన్ని అనువత్సర అంటాము. అంటే వాటి పరిభ్రమణ కాలాన్ని ఈ విధంగా వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలవడం జరిగింది. అయితే సామాన్యులైనటువంటి మనుషులందరికీ మాకు తెలిసింది మాత్రం భూమి, సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయం అంటే ఒక సంవత్సరం అని చెప్తాము. అదే విధంగా ఇలా వేరే వేరే సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకి, బృహస్పతికి ఇలాంటి పేర్లున్న సంవత్సర కాలం ఉందని తెలుసుకున్నాము. అయితే అన్ని శాఖల పైన కాలము వివిధ ఉంది. దానికి మనం అనుకుంటాము ఇదే గ్రేట్ అని, కానీ దానికన్నా గ్రేట్ ఏంటంటే భగవంతుని మంత్ర. ఈ అన్ని స్థితిగతులకు కూడా కారణము భగవంతుని మంత్రదండం, అంటే భగవంతుని నైపుణ్యం, భగవంతుడే వీటన్నిటికీ కారణం అని కూడా మనం తెలుసుకున్నాము.
అయితే కొన్ని అన్ని శాఖలు అంటే ఈ భౌతిక శాస్త్రం కానివ్వండి, రసాయన శాస్త్రం కానివ్వండి, జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి, కాలం కాని, అవన్నీ శాఖలకు కూడా మనుగడ కేవలం భగవంతుడే అని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాణాలు అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రమాణాలు అలే పాత కాలంలో నవీన కాలంలోని ప్రమాణాల వాళ్ళ వాటి ప్రమాణాలు కూడా తెలుసుకున్నాము. ఉదాహరణకి ఒక త్రుటి అంటే 8/13,500 సెకండ్స్, వేద అంటే కొన్ని సెకండ్స్, లయము అంటే కొన్ని సెకండ్స్, నివేదము అంటే 8/15 సెకండ్స్, అంటే ఒక క్షణము అంటే ఇన్ని సెకండ్స్, ఒక కాష్టము, ఒక లఘువు, ఒక ప్రవాహము, ఒక రోజు, ఒక రేయి, ఒక పక్షము, ఒక 12 సంవత్సరాలు అంటే ఒక మాసం. అంటే ఇప్పుడు మేము బాగా వినేదంటే ఒక మాసము, ఒక పక్షము, ఇది మాత్రం వింటాము. కానీ ప్రాచీన సమయం నుండి మనం అంటే అంత చిన్న ప్రమాణాలను కూడా మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అంటే ఒక త్రుటితోని స్టార్ట్ చేసి ఒక మాసం వరకు మనం తెలుసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా సూర్య భగవానుని భగవంతుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా సూర్య భగవంతుని నేత్రాల నుండి వచ్చినవి. వీటన్నిటికీ కూడా సూర్య భగవాను నేత్రాల నుండి వచ్చాయి. అలాంటి సూర్య భగవంతుణ్ణి నేను అది కూడా శ్రీకృష్ణ భగవంతుని నుండి వచ్చాయి, అలాంటి శ్రీకృష్ణ భగవంతుని నేను స్మరిస్తున్నాను అని బ్రహ్మదేవుడు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సూర్యుడు కాంతినిస్తున్నాడు, నీళ్ళనిస్తున్నాడు, పంటలనిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ సూర్యునికి పైన ఇవన్నీ ఇచ్చి నియంత్రించేది శ్రీకృష్ణ భగవంతుడే అని మనం తెలుసుకున్నాము. అంటే కృతజ్ఞత భావం కోసమని మనం సూర్యుని తప్పకుండా కృతజ్ఞతలు చేయాలి అని కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే ఆయన ఇంత గొప్పవైనటువంటి పనులన్నింటినీ నిర్ణయిస్తున్నాడు. కానీ అయితే సూర్యుడు ఇవన్నీ ఇచ్చి మనని రంజింపజేస్తున్నాడు, అదేవిధంగా చాలా వేగంగా తను కూడా తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎట్లా అయితే భ్రమిస్తున్నాడు, తిరుగుతున్నాడో అలా మన ఆయువును కూడా తక్కువ చేస్తూ ఉన్నాడు, హరిస్తున్నాడు. అంటే ఆయన మనని ముక్తి పాదంలో తీసుకొని వెళ్ళడానికి కూడా సహకరిస్తున్నాడు. అలాంటి సూర్య భగవాను మనము 5 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా పూజ చేయాలి అని చెప్తున్నాడు. కానీ ఎవరైతే కృష్ణ భగవంతుని పూజ చేస్తాడో, నిత్యం శ్రీకృష్ణ భగవాను పూజిస్తారో అలాంటి వారు మాత్రం ఇలా పూజ చేయకుండా, సూర్యుని భగవంతుని పూజ చేయకుండా పర్వాలేదు అని చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణుని సేవలో నిమగ్నమైన వాళ్ళకి ఇలాంటివి కొంచెం అవసరం ఉండదు అని చెప్తున్నాడు. విదురుడు ఇంకా మైత్రేయునితో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. పితృలోకంలో ఉన్న వాళ్ళ ఆయువు గురించి చెప్పారు, స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆయువు గురించి చెప్పారు, మనుషుల యొక్క ఆయువు ప్రమాణం అన్ని చెప్పారు. ఇక కల్పంలో అంటే కల్పం పరిధిలో ఉన్న ఆవల ఉన్నటువంటి జీవుల యొక్క ఆయు పరిణామాన్ని మనకి తెలియజేయండి అని విదురుడు మైత్రేయుణ్ణి అడగడం జరిగింది. అంటే ఈ అదే కాకుండా పాక్షిక ప్రళయ సమయంలో అంత లోకం మునిగిపోతుంది, కానీ ఆ కొన్ని సమయాలలో సనక సనాదులు వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటారు, మళ్ళీ కొంతమంది విఘ్నులు కూడా శాశ్వతంగా ఉంటారు. వాళ్ళ యొక్క కాల పరిమాణం వాళ్ళది కూడా మాకు భిన్నంగా ఉంటుంది, అది కూడా తెలియజేయమని కూడా అడగడం జరిగింది. మళ్ళీ అదే కాకుండా ఈ ఆత్మదర్శుల వాళ్ళ గురించి చెప్పడం తెలియజేయమని చెప్పారు. అదేవిధంగా యోగం యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియజేసుకున్నాము. యోగం అంటే పరిపూర్ణ స్థితిలో, కొంతమంది యోగంలో పరిపూర్ణ స్థితి పొందినటువంటి త్రికాలజ్ఞులు కూడా ఉంటారు. వాళ్ళు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నిటినీ కూడా వాళ్ళు అజంప్షన్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది భక్తులు భగవంతుని మాత్రమే పూజిస్తారు, భగవంతుని జాడలోనే ఉంటారు, వాళ్ళకి శాస్త్రాలన్నీ కూడా తెలియదు. కానీ ఇలాంటి యోగులు తమ యొక్క త్రికాల జ్ఞానంతో అంత జ్ఞానాన్ని అర్జించిన కొంతమంది కేవలం భక్తియుత సేవ చేస్తూ భక్తిని ఆధారంగా చేసుకున్న వాళ్ళు ఈ శాస్త్రాలన్నింటినీ కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అని తెలియజేయడం జరిగింది. అంటే మేమేం నేర్చుకున్నామంటే మనము ఎలాంటి శాస్త్రాలు అవన్నీ చదవకపోయినా కానీ భక్తి మార్గంలో ఉండి
భక్తి మార్గంలో ఉండి ఉంటే భక్తులై ఉంటే ఇవన్నీ శాస్త్రాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతామని కూడా మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమన్నా తప్పు చెప్పలే కదా మాతాజీ? ఏం లేదు మాతాజీ, అంత కరెక్ట్ గా చెప్పారు.